స్టైల్ తో అందరినీ ఫన్నీగా ఇబ్బంది పెడుతూ మనల్ని నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు రోకిట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. తాటి చెట్టు కింద కళ్ళు కొండలా ఉన్నావు రాఘవ గారు, మీకు గుర్తుందో లేదో ఐ థింక్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్ అనుకుంటా మన ఇద్దరం బంతిపూల దానికి చేసాము. అసలు అప్పటికి ఇప్పటికి మీరు ఇంకా యంగ్ తయారయ్యారు రోజు రోజుకి. అసలు అబ్బా ఏంటో మీరు అన్నట్టే అందరూ అంటున్నారండి, మెయింటైన్ చేయలేక దోలు తీరిపోతున్నారు. ఇంట్లో ఇందాక ఏమని పిలిచారు నన్ను? వెల్కమ్ టు రాకీ రాఘవ అండ్ టీమ్. ఎక్క మీదట మార్చుకోండి, ఆ ప్లేస్ లో రొమాంటిక్ రాఘవ అని పిలవండి. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? నాన్నగారితో మాట్లాడితే బయటికి వెళ్తే జనాలు హారతులు పడుతున్నారా? నాకు హారతి కాదేమో, ఇంకొంచెం ఉంటే తగిలి పెట్టేసేవాళ్ళు. పిల్లోడువి పిల్లోడులా ఉండు. నువ్వు పెద్దోడు పెద్దోడులా ఉన్నావా? నిన్ను కాదు, యాక్చువల్లీ ఆ డైరెక్టర్ అన్నారు. నన్ను ఏమన్నా అంటాను, మా డైరెక్టర్ ఏమి అనుకో. ఏ తీసి పడేస్తాడు అమ్మా. నీలా కదరా మీ అమ్మ, పాప మొగుడికి దిష్టి తగిలింది, దిష్టి తీద్దామని హారతపళ్ళెం పట్టుకుని వచ్చింది. దిష్టి తీయడానికి హారపళ్ళు ఏం లేవు. బంగారం ఏంటో దిష్టి తీయడానికి రాలేదా? నీ బెండి తీయడానికి వచ్చాను. ఇప్పుడే నాకు మా ఆవిడకి చర్చలు జరిగాయి. చర్చలు విఫలమైంది కదా, చర్చలు విఫలమైంది కదా. ఎప్పుడు చూసినా వంకరగా మాట్లాడతావు, స్ట్రైట్ గా మాట్లాడదా? ఇందాకే మీ సాంగ్ చూసాను, అబ్బా పాత్ర కొట్టారని బాబు మామూలుగా చేయలేదు. మిమ్మల్ని పొగిడే అనుకోండి, మీ ముందు డబ్బా కొట్టినట్టు ఉంటది, మీ ఆవిడ ముందు పొగిడితే అబ్బా అన్నట్టు ఉంటది. ఆవిడ బయటకు వస్తే నీ అబ్బా అంటది. ఓ అబ్బబ్బో, నేను అంత పెద్ద రాక్షసుని, నీ ప్రాణాలు తోడేస్తున్నాను, అస్సలు బతకనివ్వట్లేదు. మేడం ఆగండి ఆగండి ఆగండి. డైరెక్టర్ గారు సింగిల్ టేక్ ఓకే చేశారు. నేను అన్నారు సింగిల్ టేక్ లో ఓకే చేయడానికి అన్న ఎన్టీఆర్ నా ఇంకో ఐదు ఆరు టేకులు చేశాడు నేను. డైరెక్టర్ సింగిల్ టేక్ ఓకే చేసినా నువ్వెందుకు అన్ని సార్లు చేసావు? అంటే కొద్దిగా బెస్ట్ ఇద్దామని. బెస్ట్ కదరా, నీకు రెస్ట్ ఇవ్వాలి. రొమాంటిక్ రాఘవ గారు, రొమాంటిక్ బతికి ఉన్నారా? ఎక్కడ చూసిన ఎక్కడే మర్చిపోవాలి. ఎక్కడ చూసింది ఇక్కడే మర్చిపోతాను, కానీ అక్కడ చూసింది మర్చిపోతున్నాను. మనం ఇద్దరం డాన్స్ చేసాం కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? ఏంటంటే అలా కమిలిపోయింది. అంటే నెక్స్ట్ సాంగ్ కి కొద్దిగా ఫ్లోర్ మూవ్మెంట్స్ అయి ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్లోర్ మూవ్మెంట్ సాంగ్ లోనే ఉంటానా? నువ్వు ఉంటావో ఈడే ఉంటానో తెలీదు. నేనేమన్నా అన్నావు కానీ పాపం ఈ అమ్మాయిని ఏమనకే. అయ్యో ఆ పిల్లని ఏమందుకంటాను, ఈ సాంగ్ క్రెడిట్ మొత్తం నీదే. అవునండి, అసలు ఎంత బాగా డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేశారో తెలుసా? అసలు ఈ సాంగ్ చేసినాక రాకెట్ రాఘవ కాస్త రొమాంటిక్ రాఘవ అయ్యారు. అంత రొమాంటిక్ ట్రాగల్ ఉందరా నీలో? అంత రొమాంటిక్. అసలు ప్రాక్టీస్ కూడా ఒక్కసారి కూడా కాదు, నాలుగు ఐదు సార్లు చేయించండి అన్నారు. స్కిట్ ఎందుకు అన్ని సార్లు ప్రాక్టీస్ చేయరా నువ్వు? స్కిట్ అయితే నువ్వు వస్తావు, డాన్స్ అయితే ఈవిడ వస్తుందని. స్కిట్ కైతే నేను వస్తాను, డాన్స్ కైతే డైరెక్టర్.
డైరెక్టర్ కి భయపడి ఈ పిల్ల ఏదో చేసింది. నువ్వన్నా చెప్పాలిగా. లేదండి, నిజంగా ఎంత భయపడుతుంటే రాఘవ గారు పిలిచి ధైర్యం చెప్పి ఇలా చెయ్యమ్మా అని చేయించారు. అవునా? ఎలాగా? నీవెందుకురా, దాన్ని ఉన్నాను కదా డ్యాన్స్ చెయ్యి. మేడం చాలా చల్లగా ఉంటది ఎండాకాలం. ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు. మీరు ఫ్లోర్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తుండండి, నేను సెట్ లో కలుస్తా. అక్కడికి డైరెక్టర్ గారు చాలా సార్లు చెప్తూనే ఉన్నారండి. ఏం చెప్పారు? ఈ షూటింగ్ అయిపోయాక 10 రోజులు గోవా ఎటు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళకండి అని చెప్పారు. ఆయన ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. అరే రావారు, మన సాంగ్ మామూలుగా రాలేదండి, విపరీతమైన చేసు. రే మురారి, నువ్వు కూడా నా అంత పెద్దోడు అవ్వాలరా? నీలా అవ్వాలా గొప్పోళ్ళు అవ్వాలా ఏదో ఒకటి చెప్పు. నువ్వే చెప్తున్నావు. గోల్ ఏంటి? ఎప్పటికైనా జబర్దస్త్ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. అంటే ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ కాదు, నువ్వే ఒప్పుకున్నావు. ఎవడాడు? డైరెక్టర్ గారు. ఆ సాంగ్ చేయించింది మీరేనా? Yes, నేనేనమ్మా. అవునా? నేను ఓన్లీ డైరెక్టర్ అమ్మా, కొరియోగ్రాఫర్ కాదు. తెలుసండి. అవునా? పేరేంటి? తెలీదండి, తెలీదండి. దూర తీరింది ఎలాగే. మీరు ఇంద్రజ గారితో ఆకాశం అంతా సాంగ్ చేయించారు కదా. అవును. ఆవిడతో అంత మంచిగా సాంగ్ చేయించి మా ఇంట్లో ఎందుకు హద్దులు మీరి సాంగ్ చేయించారు? అంటే బేసిక్ గా మన స్టైలే అంత అండి. మీ స్టైల్ అంతే కదా. నా స్టైల్ చూస్తారా ఇప్పుడు? ఉందా? రండి చూపిస్తాను. ఇప్పుడు కాలు ఇలా పెట్టండి. పెట్టారు కదా. పెట్ట పెట్ట పెట్ట. శ్రీదేవి డ్రామా కంపెనీ చేయను నన్ను వదిలే తల్లి. మరి జబర్దస్త్? జబర్దస్త్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి అప్పుడప్పుడు చేసుకుంటు. అందులో కూడా సాంగులు చేయను. తోట తీస్తా మళ్ళా. రాఘవ సెట్స్ లో కలుద్దాం. నాకు ఎంట్రీ సాంగ్ అనసూయగారు తీసాడు, ఒకసారి చూడండి. అనసూయ గారితో డాన్స్ చేసావు కదా. అయ్యా ఏదో సరదాగా ఆవిడ ముచ్చట పడుతుంటేను. ఒకసారి ఇప్పుడు చేయనా. ఇంద్రజ గారు, మీరు స్వయంగా విట్నెస్ చేశారు ఈ అద్భుతాన్ని. మీరు కూడా ఇందులో భాగస్వాములే కదా. రొమాంటిక్ రాఘవ అంటూ ఆ పేరు పెట్టడం వల్ల ఇంతగా జరుగుతుందని అనుకోలేదు. రాఘవ గారు, టు బి వెరీ ఫ్రాంక్, ఈచ్ అండ్ ఎవ్రీ స్కిట్ మీరు చేసేటప్పటికి మీ మీద ఉన్న గౌరవం, మీ ఫ్యాన్ అయిపోయాను అనుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసేటట్టు చాలా క్లీన్ గా ఒక స్కిట్ ని తీసుకొస్తున్నారు, దానికి ముందు హ్యాట్స్ ఆఫ్. క్యారెక్టర్ నేచురాలిటీ రాఘవ అద్భుతం. మోహన్ అసలు క్యారెక్టర్ గా మారిపోతాడు, అది అతని గ్రేట్నెస్. మురారి చాలా బాగుంది అసలు, సూపర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.